హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వీరేంద్ర, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎప్సన్ ప్రింటర్స్లో వేస్టింగ్ ప్యాడ్ సర్వీస్ ఎర్రర్ అనేది ఎలా సాల్వ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఇది ఎల్ సిరీస్ ప్రింటర్స్లో కామన్గా ఉండే ప్రాబ్లం. ఫ్రెండ్స్, ఇది ఎలా సాల్వ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి, అలాగే మధ్యలో స్కిప్ చేయొద్దు, ఎందుకంటే మీకు స్కిప్ చేస్తే అర్థం కాదు. ఫ్రెండ్స్, ఇప్పుడైనా మన ఛానల్ చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫేస్బుక్ పేజ్ని, ట్విట్టర్ పేజ్ని ఫాలో కండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్ పొందగలరు. మీకు ఇది ఎలా ఫిక్స్ చేసుకోవాలంటే ముందు నేను ఒక లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఈ సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత మీకు జిప్ ఫైల్ అనేది ఉంటుంది, దాని నుంచి మీరు ఎక్స్ట్రాక్ అనేది చేసేసుకోండి. ఇదేంటంటే ఎప్సన్ అడ్జస్ట్మెంట్ ప్రోగ్రామ్ రీసెట్ అనమాట. ఏంటంటే మీరు దాంట్లో ఆల్రెడీ ఉన్న ప్రోగ్రామ్ని రీసెట్ చేస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ సాఫ్ట్వేర్ అనేది ఫస్ట్ ఉన్న ఫైల్ని ఓపెన్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ దగ్గర క్లిక్ చేసి మోడల్ నెంబర్ అలా సెలెక్ట్ చేసుకోండి. నేను వచ్చేసరికి నాది ఎప్సన్ L220 కాబట్టి 220 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీకైతే ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఓకే ఇస్తే పర్టికులర్ అడ్జస్ట్మెంట్ మోడ్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకుంటే ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్నే మనం కరెక్ట్గా ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ వచ్చేసరికి మీకు వేస్ట్ ఇంక్ ప్యాడ్ కౌంటర్ అని వచ్చింది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఓకే ఇస్తే మీకు మళ్ళీ ఇంకో విండో అయితే ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ కింద చెక్ అని ఉంది కదా, దీన్ని చెక్ మార్క్ని ఒకసారి క్లిక్ చేస్తే మీకు ముందు అసలు చెక్ చేస్తుంది మీది సర్వీస్ ఎర్రర్ అనేది ఎంతవరకు వచ్చింది అనేది అక్కడ మీకు చూపిస్తుంది. ఇక్కడ మ్యాక్సిమం నాది రీచ్ అయిపోయింది కాబట్టి అందుకే నాకు ఈ ఎర్రర్ అనేది వచ్చింది. ఇది ఎందుకు వస్తుందంటే మీకు హెడ్ క్లీన్ చేసినప్పుడు, అలాగే మన ప్రింటర్ రెస్ట్లో ఉన్నప్పుడు వేస్ట్ ఇంక్ అనేది ఆ ట్యాంక్లో అనేది ఫిల్ అవుతుంది. అది ఇన్నిసార్లు కానీ కంపెనీ వాళ్ళు ఫిక్స్ చేస్తారు. ఈ మార్క్ అనేది రీచ్ అయిపోయేసరికి మీకు ఎర్రర్ అనేది వస్తుంది. ఇక్కడ చూడొచ్చు 6209 అనేది మ్యాక్సిమం కన్నా 2 పాయింట్స్ ఎక్కువ రీచ్ అయింది కాబట్టి ఎర్రర్ అనేది వచ్చింది. మెయిన్ ప్యాడ్ కౌంటర్ అని ఉంది కదా, దాని దగ్గర టిక్ చేసి ఇంటలైజ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఓకే ఇవ్వండి. ఇప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఇది ప్రోగ్రామ్ అనేది రీసెట్ చేస్తుంది. మీకు రీసెట్ చేసి మళ్ళీ అన్ని జీరోలోకి వచ్చేస్తుంది అనమాట. ఇలా జీరోలోకి వస్తే మీకు మళ్ళీ ఫస్ట్ కానించి ఎర్రర్ అనేది ఫిక్స్ అవుతుంది, అలాగే మీరు ఫస్ట్ కానించి మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. తర్వాత టర్న్ ఆఫ్ యువర్ ప్రింటర్ అనేది అడుగుతుంది, మీ ప్రింటర్ని అయితే ఒకసారి ఆఫ్ చేయండి. తర్వాత మీ సిస్టంలో వచ్చేసరికి ఓకే అని ఇవ్వండి. మళ్ళీ మీకు ప్రింటర్ ఆన్ చేయండి అని అడుగుతుంది. తర్వాత ప్రింటర్ ఆన్ చేస్తే మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు మళ్ళీ ఒకసారి చెక్ చేస్తే చూడొచ్చు మీకు ఇక్కడ అన్ని పాయింట్స్ అన్ని జీరోలో ఉన్నాయి. సో మీకు ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.